ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు 2 కోట్లు దాటాయి. ఇప్పటి వరకు 2 కోట్ల 10 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకగా 7,33,300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుంచి 1,29,00,000 పైగా బాధితులు కోలుకున్నారు. అమెరికాలో 45,500 పైగా కొత్త కేసులు రాగా మొత్తం బాధితుల సంఖ్య 51,97,000 దాటింది. మృతుల సంఖ్య 1,65,000 పైగా ఉంది. బ్రెజిల్లో కొత్తగా 22,000 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 30,35,000 పైగా నమోదైంది. బ్రెజిల్లో 1,11,00 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొత్తగా 5,189 మందికి కరోనా నిర్ధారణ కాగా మొత్తం బాధితుల సంఖ్య 8,87,000 పెరిగింది. మృతుల సంఖ్య 14,900 పైగా ఉంది. దక్షిణాఫ్రికాలో తాజాగా 6,671 మందికి కోవిడ్ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 5,60,000 దాటేసింది. వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు 10,000 మంది మృతి చెందారు. మెక్సికోలో తాజాగా 6,495 కేసులు రాగా బాధితుల సంఖ్య 4,76,000 చేరువైంది. 52,000 మందికి పైగా మృతి చెందారు. పెరూలో కోవిడ్ కేసులు 4,71,000 దాటగా 20,844 మంది ప్రాణాలు కోల్పోయారు.